హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య అమెరికా యొక్క అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వారా తెలపడం జరిగింది, మరి ఒక సూపర్ డూపర్ మిజైల్ పరీక్షను జరపబోతున్నారు అని. ఇది అమెరికా యొక్క హైపర్సోనిక్ మిజైల్. మరి ఈ మధ్య తెలుస్తోంది అమెరికా యొక్క సూపర్ డూపర్ మిజైల్ ఫెయిల్ అయిందని. అమెరికా ఎయిర్ ఫోర్స్ మరియు డిఏఆర్డిఏ ద్వారా తయారు చేయబడుతున్న హైపర్సోనిక్ ఎయిర్ బ్రీడింగ్ టెస్ట్ సమయంలో ఫెయిల్ అయింది. ఈ మిజైల్ని 16 మే రోజున ప్రెసిడెంట్ ట్రంప్ తరఫున స్పేస్ ఫోర్స్ ఇనాగ్రేషన్ టైంలో సూపర్ డూపర్ మిజైల్ పుస్తకం ఇవ్వడం జరిగింది. రష్యా ద్వారా తయారు చేయబడ్డ మిజైల్ రేంజ్ 5 ఇంతలు ఎక్కువగా ఉంది. మరి చైనా కూడా అలాంటి మిజైల్ని తయారు చేసే పనిలో పడింది. మరి దీని వేగం 5 లేదా 6 ఇంతలు ఉంటుంది. B-52 బాంబర్లో ఎలాంటి ఎక్విప్మెంట్స్ని అయితే ఉపయోగించడం జరిగిందో అది బాంబర్ నుండి సపరేట్గా వెళ్ళడం జరిగింది. మిజైల్ టెస్ట్ ఫెయిల్ అయింది. ఏ ఉన్నత అధికారి కూడా దీని గురించి తెలపలేదు. ఎయిర్ ఫోర్స్తో రిలేటెడ్ ఉన్న అఫీషియల్స్ కూడా ఎవరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి త్వరలోనే ఈ విషయం గురించి తెలపడం జరుగుతుంది అని ఆశిద్దాం. B-52 నుండి పే లోడ్ కొన్ని కారణాల వల్ల డిటాచ్ అవ్వడం జరిగింది, అందుకే టెస్ట్కు ముందే అది ఫెయిల్ అవ్వడం జరిగింది. మరి ఈ టెస్ట్ ఫెయిల్ అయితే సెద్రిబిల్ టెస్ట్ని కూడా డీలాచ్ చేయడం జరుగుతుంది. మరి ఈ మిజైల్ ఎందుకు ఆటోమేటిక్ డిటాచ్ అవ్వడం జరిగింది అన్నది మాత్రం ఎవరికి అర్థం కాలేదు. టెక్నికల్ ప్రాబ్లం ఏంటి అనేది కూడా ఆరా తీస్తున్నారు. ఆల్రెడీ అమెరికా యొక్క హైపర్సోనిక్ ఎయిర్ బ్రీతింగ్ మిజైల్ కాన్సెప్ట్ 1 ఇయర్ లేట్ అయింది. 2019లో ఈ పరీక్ష జరగాలి, కానీ కొన్ని కారణాల వల్ల దీని మొదటి పరీక్ష 2020లోనే షెడ్యూల్ చేయగలిగారు. మరి దీనివల్ల మిగిలిన టెస్ట్లపై కూడా బాగా ప్రభావం పడుతోంది. మరి హైపర్సోనిక్ మిజైల్స్ విషయంలో చైనా యుఎస్తో పోటీ పడుతోంది. మరి అమెరికా దీన్ని పూర్తి చేయలేకపోతే చైనా ముందుకు సాగుతుంది. చైనా తన స్క్రామ్ జెట్ ఇంజిన్ గురించి తెలపడం జరిగింది. చైనా మరి ఈ టెక్నాలజీతోనే స్క్రామ్ జెట్ ఇంజిన్ తయారు చేయాలి అని ప్రయత్నిస్తోంది. రష్యా ద్వారా ముందే 2 హైపర్సోనిక్ మిజైల్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఇందులో ఒకటి కింజల్, రెండోది జర్కాన్. జర్కాన్ని TU-22 యాంటీషిప్ హైపర్సోనిక్ మిజైల్స్ ద్వారా ఉపయోగించవచ్చు. ఈ మిజైల్స్ వేగం 12,000 కిలోమీటర్ల/హవర్ ఉంటుంది. అమెరికా సరైన సమయానికి ఈ మిజైల్ని డెవలప్ చేయకపోతే ఆయుధాల విషయంలో అమెరికా ముందు ఉన్న హైపర్సోనిక్ మిజైల్స్ విషయంలో అమెరికా రష్యా కంటే వెనకబడుతుంది. మరి అమెరికా యొక్క మిజైల్ ఫెయిల్యూర్ రష్యా చైనాకి ఎంతలా గుడ్ న్యూస్ అన్నది మీ అభిప్రాయాలు మాకు తెలపండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.